నేను మీకు క్లియర్గా చెప్తాను, ఒకసారి వినండి. మనము ఏ రోజు ఏ గ్రంథాలను చదువుతాము, అసలు ఏంటి ప్లాను అనేది మీకు కొంచెం డీటెయిల్గా చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. మనకి ఇక్కడ మీకు ఆల్రెడీ గ్రూప్లో నేను ఈ యొక్క ప్లాన్ పంపించాను. ఇక్కడ ఫస్ట్ వీక్ అని చూడండి, ఈ వీక్లో 52 వీక్స్ ఉన్నాయన్నమాట. 1, 2, 3 నుంచి మనకు 52 వరకు ఉన్నాయి. ఈ వీకు అని అంటే ఒక వారానికి 7 రోజులు. 7 రోజుల్లో సండే నుంచి సాటర్డే వరకు ఏ రోజు ఏదైతే చదువుతున్నాము అనేది నేను మీకు గ్రూప్లో పెట్టాను. అది క్లియర్గా మీరు కనుక జూమ్ చేసి చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఇక్కడ 52 వారాలు ఉన్నాయన్నమాట. ఈ 52 వారాల్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం చదివితే బైబిల్ని పూర్తిగా చదివినట్టు. కొంతమంది నాకు మెసేజ్ చేసి, అన్న దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏముండదా అని అడుగుతున్నారు. ఇది బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ అనేది మనం నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాము. కానీ ఈ బైబిల్ రీడింగ్ ప్లాన్లో ఏ గ్రంథాలైతే మనం చదువుతామో వాటి యొక్క ప్రతి గ్రంథం యొక్క విశ్లేషణ, ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. అనగా ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, దాని యొక్క ముఖ్య అంశం ఏంటి, తాత్పర్యం ఏంటి అనేది మనము చూస్తాము. తర్వాత ఆయా గ్రంథాల్లో రాయబడినటువంటి కొన్ని సిచ్యుయేషన్స్ని కూడా మనం మాట్లాడుకుంటాము. దట్ ఈస్ డిఫరెంట్, అది వేరే వీడియోస్లో నేను మాట్లాడతాను, నాట్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఇది ఈ సంవత్సరానికి మన యొక్క ముఖ్య ఆలోచన ఏంటంటే బైబిల్ని మనం పూర్తిగా చదవాలి అని. ఎప్పుడైతే మనం పూర్తిగా చదువుతూ ఏ గ్రంథం ఎలా రాయబడింది, దాని యొక్క తాత్పర్యం ఏంటి, అందులో మెన్షన్ చేయబడిన వాళ్ళ జీవిత చరిత్రలు ఏంటి, వారి యొక్క గతము ప్రస్తుతం ఏంటి, ఐ మీన్ బైబిల్ గ్రంథంలో అది మనం చదువుకున్నప్పుడు, దాని మీద బైబిల్ స్టడీ చేసినప్పుడు, ఒక్కొక్క వచనం మీద, ఒక్కొక్క అధ్యాయం మీద, ఒక్కొక్క టాపిక్ మీద మనం బైబిల్ స్టడీ చేసినప్పుడు, వీ విల్ గ్రో ఇన్ బ్రీఫ్ ఆర్ వీ విల్ గో ఇన్ డీటెయిల్, దెన్ వీ విల్ అండర్స్టాండ్ ఇట్ వెరీ వెల్. అలా కాకుండా అసలు మనకు బైబిలే తెలియకుండా, అసలు మన బైబిలే మొత్తంగా చదవకుండా ఉంటే వీ విల్ నాట్ అండర్స్టాండ్. కాబట్టి ఈ సంవత్సరానికి మనం కేవలం బైబిల్ మాత్రమే పూర్తిగా చదువుతాము. తర్వాత ఆ యొక్క గ్రంథాల యొక్క ప్రాముఖ్యత విశ్లేషణ మనం చూసుకుంటాము. అండ్ క్యారెక్టర్స్ ఎవరెవరైతే ఆయా గ్రంథాల్లో మెన్షన్ చేయబడ్డారో, ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త అంటే అక్కడ ఉపమానాలు, లేదంటే అక్కడ ఉన్నటువంటి శిష్యుల గురించి, వారి యొక్క జీవిత చరిత్రల గురించి మనం చదువుకుంటాము. ఒకవేళ జక్కయ్య గురించి వస్తే ఆయన గురించి మనం నేర్చుకుంటాము. లేకపోతే ఇంకా ఇటువంటి కుష్ఠరోగి ఉన్నాడంటే ఆయన గురించి మనం నేర్చుకుంటాము. అలా కొన్ని క్యారెక్టర్స్ మనం నేర్చుకుంటాము, అలాగే పాత నిబంధనలో కూడా. సో ఇప్పటికి మాత్రము మనకు 52 వారాలు ఉన్నాయి. 52 వారాల్లో మొదటి వారము, రెండో వారము, మూడో వారం, నాలుగో వారం, ఈ 4 వారాలు మనకు జనవరిలో స్టార్ట్ చేయాల్సింది. మనం జనవరిలో స్టార్ట్ చేయాలి కాబట్టి మనము ఈ 4 వారాలే కూడా ఇక్కడే కవరప్ చేయాలి. అంటే కొన్ని రోజులు మనకు 2-2 సార్లు మనం బైబిల్ రీడ్ చదవాల్సి వస్తుంది అన్నమాట. అది నేను ఎలాగైనా కవరప్ చేస్తాను స్టార్టింగ్ కాబట్టి. మనము ఈరోజు కొద్ది రోజులు మాత్రం, రోజుకు ఉదయము ఒకసారి మాత్రమే మనం చూస్తాము. తర్వాత కొన్ని రోజులు రోజుకు 2 సార్లు మనం ఖచ్చితంగా బైబిల్ పఠించాలి. అయితే ఇక్కడ మొదటి వారంలో సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, అంటే ఆదివారము, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఈ వారాలు ఉన్నాయి కదా. ఈ వారాల్లో ప్రతి ఆదివారము మనము గాస్పల్స్ చదువుతాము, సువార్తలు, 4 సువార్తలు ప్లస్ అపొస్తల కార్యములు. ప్రతి ఆదివారం ఇవి మాత్రమే చదువుతాము. ఇవి ప్రతి ఆదివారం చదువుతాం కదా, అలా చదవడం వల్ల ఈ 52 వారాల్లో, 52 వీక్స్లో మనము ఈ 5 పూర్తి చేసుకుంటాము. రోజుకు కనీసం 1-2, 2-3 అధ్యాయాలు మనం చదువుతాము. అలాగే సోమవారం, ప్రతి సోమవారం ఈ తోరా ఉంది కదా, అంటే మొదటి 5 గ్రంథాలు లేదంటే 4 గ్రంథాలను మనం చదువుతాము. తర్వాత ప్రతి మంగళవారము హిస్టరీ గురించి, చరిత్రలు, యెషయా, తర్వాత న్యాయాధిపతులు, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాలు, రెండో సమయాలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తెరు, ఇవన్నీ చరిత్రలు. ఇవి మనం ప్రతి మంగళవారం చదువుకుంటాము. తర్వాత ప్రతి బుధవారము మొత్తం కీర్తనలే,
ప్రతి బుధవారం అంటే 52 వారాల్లో కీర్తనలు మొత్తం మనం చదువుకుంటాం అన్నమాట. మళ్ళీ ప్రతి గురువారము పోయట్రీ, కొంచెం కథలాగా అనిపించేటువంటి నిజమైనటువంటి విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ యోబు గురించి, తర్వాత సామెతలు, తర్వాత ప్రసంగి, ఇవన్నీ, తర్వాత పరమగీతం, ఇవన్నీ కొంచెము పోయట్రీకి సంబంధించినవి కాబట్టి ప్రతి గురువారము వాటిని మనం చదువుతాము. తర్వాత ప్రాపసీకి సంబంధించి ప్రతి శుక్రవారము అని అంటే ప్రవచనాలలో రాయబడినాయి కదా కొన్ని గ్రంథాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ యెషయాలో రాయబడినటువంటి ప్రవచనాలు మన కొత్త నిబంధనలో నెరవేరాయి కదా, ఆ ప్రవచనాలలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అదే ఆ పుస్తకాలు ఏంటంటే యెషయా కావచ్చు, యిర్మీయా కావచ్చు, తర్వాత హెజ్కేలు, తర్వాత దానియేలు, హోషేయా, ఆమోసు, మీకా, ఇలా కొన్ని, మళ్ళీ ప్రకటన, ఇవన్నీ కూడా కేవలం శుక్రవారం మాత్రమే చదువుతామన్నమాట. సో ఏ వారానికి అంటే ఏ వారం సంబంధించినవి ఆ వారం మాత్రమే మనం చదువుతాము. చివరిగా ప్రతి శనివారము కేవలం అపొస్తలైన పౌలు గారు రాసినటువంటి ప్రతి లెటర్ మనం చదువుతాము. రోమన్స్, రెండు రోమిలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీలు, రెండో కొరింథీలు, తర్వాత గలతీ, ఎఫీసీ, తర్వాత ఫిలిప్పీ, దెస్సలోనికలు, తిమోతి, ఇలా ఆయన రాసినటువంటి 14 పత్రికలు కూడా మనము ప్రతి శనివారము 1, 2, 3 అధ్యాయాలు మనం చదువుతాము. సో దయచేసి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరంలో మనము బైబిల్ని పూర్తిగా చదువుతాము. బైబిల్ స్టడీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బైబిల్ రీడింగ్. సో మీకేమైనా గనక ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, మీరు నాకు మెసేజ్ చేయండి, యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ వీ విల్ డూ, వాట్ వీ హ్యావ్ టు డూ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయచేసి మీరు నాకు మెసేజ్ చేయండి, మీ ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి, మీ ఐడియాస్, సజెషన్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి. ఖచ్చితంగా మనము ఈ సంవత్సరంలో బైబిల్ని పూర్తి చేయాలన్నదే నా యొక్క ఆశ. సో ఈ మొదటిగా రాయబడిన నెంబర్లన్నీ కూడా వారాలు అన్నమాట. ఒక్కొక్క వారంలో ఈ సైడ్లో ఏ వారంలో మనం ఏం చదవబోతున్నామో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కాబట్టి మీరు దయచేసి గమనించండి. అయితే ఈ గ్రంథాలను మనం చదువుతున్నప్పుడు ఆ గ్రంథం యొక్క విశ్లేషణ అనేది ఖచ్చితంగా అది మీకు చెప్తాను. తర్వాత కొన్ని క్యారెక్టర్స్, ఏ గ్రంథాల్లో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని కూడా నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. అప్పుడే ఇప్పుడు మోషే గారు అని అంటే ఆయన యొక్క హిస్టరీ మనకు అర్థమవుతుంది. లేదు ఒక బిలాం గురించి అనగానే ఆ బిలాం గురించి అసలు ఏంటి, ఆయన ఎవరు, ఏ గ్రంథంలో రాయబడింది, ఆయన యొక్క విశేషాలు ఏంటి, లక్షణాలు ఏంటి అనేది మనం మొత్తం పూర్తిగా చదువుకుంటాం. దే ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ స్టడీస్ అనమాట, క్యారెక్టర్ స్టడీస్ అనమాట. అవన్నీ కూడా మీకు చెప్తాను నేను. సో ఫస్ట్ మనము ప్రతిరోజు ఉదయము 6 గంటలకి లేచి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒక పాట పాడతాము. తర్వాత ఆ రోజుకు నియమింపబడినటువంటి బైబిల్ పఠనం మనం చేస్తాము. తర్వాత ఆ చదవబడిన భాగంలో నుంచి ఒక దేవోక్తి, ఒక సారాంశము, ఒక 2-3 లైన్లు మనం చూసుకుంటాము. తర్వాత ప్రార్థనతో ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాము. అందుకనే మీరు సిద్ధపడి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఉదయం లేవగానే నాతో పాటు సిద్ధపడండి. తర్వాత మీ స్నేహితులకు, మీ స్నేహితురాలకు దీన్ని షేర్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్ అబౌట్ దిస్, ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ కాల్ మీ. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ మై నెంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్.